కొత్త మంత్రులుగా ఎంపికైన చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ, సీదిరే అప్పలరాజు కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వీరితో ప్రమాణం చేయించనున్నారు. కరోనా నేపథ్యంలో రాజ్భవన్లో నిరాడంబరంగా జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం జగన్ సహా కొద్ది మంది మాత్రమే హాజరు కానున్నారు. మంత్రి పదవులకు రాజీనామా చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావుల సామాజిక వర్గానికి చెందిన వేణు అప్పలరాజులనే ఆయా పదవులకు సీఎం జగన్ ఎంపిక చేశారు. కాగా రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్కు ఉప ముఖ్యమంత్రి హోదా ఇస్తున్నారు. రెవెన్యూ శాఖను ఆయనకే అప్పగించాలని సీఎం నిర్ణయించారు. వేణుకు రోడ్లు భవనాలు, అప్పలరాజుకు మత్స్యశాఖను అప్పగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, అలాగే శాఖలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంది? మధ్యాహ్నం 1:29 కొత్త మంత్రులుగా సిదిరి అప్పలరాజు, అదేవిధంగా చల్లబోయిన వేణుగోపాల్ ప్రమాణ స్వీకారం చేస్తారు. సిదిరి అప్పలరాజుకు మత్స్యశాఖ, వేణుగోపాల్కు ఆధారాలు భవనాల శాఖ అప్పగించారు. వీళ్ళిద్దరి మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంత పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు. అందువల్ల ప్రధానంగా వీళ్ళకి మంత్రి పదవులు వచ్చిన అభిప్రాయాలు కూడా ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ వీళ్ళిద్దరూ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. దీంతో వీరిద్దరు స్థానాల్లో ఖాళీ అవడంతో ఈ కొత్త మంత్రులుగా అప్పలరాజును, వేణుగోపాల్ని తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా ఏపీ కేబినెట్ లో కొత్తగా ఇద్దరు మంత్రులు వస్తున్నారు. మధ్యాహ్నం 1:59 రాజ్భవన్ లో గవర్నర్ వీళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. అత్యంత నిరాడంబరంగా కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు కోవిడ్ ఉంది కాబట్టి ఎక్కువ మంది జనం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం కరెక్ట్ గా 1:05 రాజ్భవన్ చేరుకుంటారు. 1:29 కార్యక్రమం ప్రారంభమై 2 గంటల లోపే ఈ కార్యక్రమం ముగుస్తుంది. అయితే ఈ ప్రాసెస్ లో ధర్మాన కృష్ణప్రసాద్ కి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రెవెన్యూ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని కూడా లీక్లు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ప్రశ్న? ధర్మాన కృష్ణదాస్ కు రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పచెప్పారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ దగ్గర రెవెన్యూ శాఖ ఉంది కాబట్టి ఆ బాధ్యతలను ధర్మాన కృష్ణదాస్ అప్పచెప్పి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఆయన సీనియర్ మంత్రి కాబట్టి రెవెన్యూకి సంబంధించిన బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన దగ్గర ఉన్న రహదారులు, భవనాలను చల్లబోయిన వేణుగోపాల్ గారు అందిస్తారు. ఇది అక్కడ కొత్త మంత్రికి ఆర్ఎండ్బి శాఖ వచ్చిందని మనం చెప్పుకోవాలి. ఓవరాల్ గా సామాజిక పరంగా కూడా వీళ్ళ ముగ్గురికి న్యాయం జరిగింది. అదేవిధంగా ప్రతిభ పరంగా కూడా పాజిటివ్ దృక్పథంలో ఉండడం వల్ల న్యాయం జరిగింది అనే అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి. రైట్ ప్రశ్న, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మరోవైపు కేబినెట్ లో కొత్తగా తీసుకునే మంత్రులుగా జగన్ ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మోపిదేవి వెంకటరమణ స్థానంలో కేబినెట్ లోకి రానున్న అప్పలరాజుకు మత్స్యశాఖ ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆయన నిర్వహిస్తున్న ఇతర శాఖలను కూడా అప్పలరాజుకు అప్పగిస్తారా లేక ఏమైనా మార్పులు చేస్తారా అన్నది తెలియాల్సింది. ఇక తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వేణుగోపాల్కు పిల్లు సుభాష్ చంద్రబోస్ నిర్వహించిన కీలక రెవెన్యూ శాఖను కేటాయిస్తారా లేక శాఖలో మార్పులు చేస్తారా అన్న అంశంలో స్పష్టత రావాల్సిందే. సామాజిక వర్గాల కోణంలో ఆలోచించి మార్పులు లేకుండా చూసుకున్న సీఎం జగన్ శాఖల విషయంలోనూ అదే పంథాను అవలంబిస్తే వేణుగోపాల్కు కీలక శాఖలు దక్కనున్నాయి. కాసేపట్లో ఏపీ మంత్రివర్గ విస్తరణ, మంత్రులుగా ప్రమాణం చేయనున్న వేణుగోపాల్ కృష్ణ